ఓపెన్ టాక్కి స్వాగతం అందరికీ తెలిసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టులో అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది అది చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో బెయిల్ రావటం అందరికీ తెలిసింది అది మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న సుప్రీంకోర్టులో కూడా ఒక ఎదురు దెబ్బ తగిలింది కానీ ఈ విషయం చాలామందికి తెలియదు ఎందుకంటే చంద్రబాబు గారి కేసు అనేది కొంచెం రాష్ట్రంలో వైరల్గా ఉండటంతో అంతా కూడా దృష్టి అంతా దాని మీదే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్గా రెండో దెబ్బ సుప్రీంకోర్టులో తగిలింది ఎవరి విషయంలో తగిలిందంటే మార్గదర్శి రామోజీరావు విషయంలో తగిలింది అంటే ఇటు స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారి కేసులోనేమో హైకోర్టులో ఎదురు దెబ్బ ఇటు మార్గదర్శికి సంబంధించి రామోజీరావు విషయంలో సుప్రీంకోర్టులో దెబ్బ అంటే ఒకే రోజు జగన్మోహన్ రెడ్డికి రెండు లెంపకాయలు పడ్డాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో చంద్రబాబు గారు కేసు అంట మనందరికీ తెలిసిన విషయమే అసలు ఆయన అవినీతి చేశాడు అనడానికి సిఐడి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయిందని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఆయనకి బెయిల్ మంజూరు చేసింది సో అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దానికి కసేపు పక్కన పెట్టి మార్గదర్శి రామోజీరావు విషయంలో గత ఏడాదిన్నర రెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా రామోజీరావుని కానీ లేదా శైలజ కిరణ్ కానీ ఏదో విధంగా అరెస్ట్ చేయాలి దాని పాపులారిటీ దెబ్బతీయాలి రామోజీరావుని అరెస్ట్ చేసిన ఆ ఘనత నాకే దక్కాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు నిజంగా ఆయన ఏదైనా అవినీతి చేసి ఉండుంటే అరెస్ట్ చేయడంలో తప్పు లేదు ఆయన కక్ష అది కాదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన పత్రికలో వార్తలు రావటం అవి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చేవి కాదు ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో వాటిని ఆయన ప్రచురించాడు పత్రికా విలువల గురించి పత్రికా రంగం గురించి మనం మాట్లాడే స్థాయి కాదు అయింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే స్థాయి అంతకంటే కాదు ఎందుకంటే నీలాగా నీ డబ్బా కొట్టుకుని నీ వార్తలు రాసుకుని విషం చెప్పటం ఆ పత్రికకు చల్లదు గతంలో నువ్వు రాసావు కదా నరాసుర రక్త చరిత్ర అని కానీ వివేకాను చంపింది అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అని చెప్పి సిబిఐ వాదించినప్పుడు కూడా రామోజీరావు అలాంటి రాత్రలు రాయల ఎందుకంటే నీలాగా దిగజారి రాత్రలు రాసే నైజం ఆయింది కాదు ఇంకా ప్రతిరోజు సాక్షిలో రామోజీరావు రాసింది తప్పు ఇది ఫేకు ఇలా మేము చేయలేదని చెప్పి వివరణ ఇచ్చుకుంటూ బ్రతకాల్సిన బ్రతుకు నీది కానీ నువ్వు ప్రతిరోజు రామోజీరావు మీద విషయం జిమ్మినా ఏ రోజు కూడా ఆ పత్రికలో వచ్చింది తప్పు అని చెప్పి ఏ రోజు కూడా తన పత్రికలో రాయల రాయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నిధి చిత్తు పేపర్ లాంటిది అందరికీ తెలిసిన విషయమే రామోజీరావు ఈనాడు అంటే విలువలు విశ్వసనీయతలతో కూడింది అందులో వచ్చే ఏ చిన్న వార్త అయినా విశ్వాసంతో కూడి ఉంటుంది నిజాయితీతో కూడి ఉంటుంది నిజమై ఉంటుందని చెప్పి కోట్లాది మంది ప్రజలు నమ్ముతారు కాబట్టే ఈరోజు రామోజీరావు ఆ విధంగా ఉన్నాడు నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని సంపాదించలేదు ఆయన ఒక్కో అడుగు వేస్తూ నిదానంగా కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి కూడా రామోజీరావుని పతనం చేయాలని విశ్వప్రయత్నం చేశాడు చివరికి ఆయన లేకుండా పోయాడు కానీ రామోజీరావుని మాత్రం ఏమీ చేయలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేడు ఇక అసలు కేసు విషయానికి వస్తే యూరి రెడ్డి అని ఒక కొత్త క్యారెక్టర్ దిగింది మీకు తెలుసు కదా రామోజీరావు విషయంలో చంద్రబాబు గారి అరెస్ట్కు ముందు యూరి రెడ్డి అని చెప్పి గతంలోనేమో వివేక్ హత్య కేసులో బేగం పిన్నిని దింపారు తర్వాత ఒక ప్రెస్ మీట్ రెండో ప్రెస్ మీట్ నుంచి ఆ బేగం పిన్ని కనపడాల ఇప్పుడు యూరి రెడ్డి అని ఒక కొత్త క్యారెక్టర్ని దింపారు ఎవరు ఈ యూరి రెడ్డి అంటే గతంలో రామోజీరావుకి చెందిన షేర్లను అంటే మార్గదర్శిలో ఉన్నటువంటి షేర్లను రామోజీరావు బలవంతంగా మార్పించుకున్నాడు తనకు బదిలీ చేయించుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ పెట్టాడు వాస్తవానికి ఇతను రెడ్డి అనే వ్యక్తికి షేర్లు ఉన్నమాట వాస్తవమే అవి రామోజీరావు గారి షూ గ్రూప్కి బదిలీ అయిన మాట కూడా వాస్తవమే బట్ అవి బలవంతంగా జరిగింది కాదు ఆ రోజు ఒప్పందం ప్రకారం ఒక మొత్తానికి ఆ రోజు విలువ ఉన్నటువంటి మొత్తానికి కూడా ఈయన చిక్కివ్వడం జరిగింది ఆయన బదిలీ చేయడం జరిగింది సంతకాలు కూడా పెట్టడం జరిగింది కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి రామోజీరావు విషయంలో రెండేళ్ళుగా వెలకను కూడా పట్ల ఏమీ చేయలేకపోతున్నాడు ఏదో తాత్కాలిక ఆనందం కోసం సిఐడి నోటీసులు ఇచ్చి విచారణ చేయగలిగాడు తప్ప ఈ రోజుకి కూడా రామోజీరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి పై చేయి సాధించలేకపోయాడు అంటే ఒక ప్రభుత్వం ప్రభుత్వం మార్గదర్శి మీద పడినా ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే అది నీతి నిజాయితీతో బ్రతికింది కాబట్టి ఏం చేయాలో తెలియక ఈ యూరి రెడ్డి క్యారెక్టర్ని తెచ్చాడు తెచ్చి నా షేర్లను బలవంతంగా బదిలీ చేయించుకున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే ఏపీసీఐడికి ఇప్పించడం జరిగింది ఇదంతా కూడా ప్రీ ప్లాన్ అనమాట ఆల్రెడీ అది బెడ్స్ కొట్టింది కాబట్టి ప్లాన్ బిలో యూరి రెడ్డి వచ్చాడు ఇక్కడే పప్పులో కాలేసారు రెడ్డి కంప్లైంట్లో ఏమని రాశాడు హైదరాబాద్లో ఘటన జరిగింది నేను షేర్లు బదిలీ చేసిన కంపెనీ హైదరాబాద్లో ఉంది కానీ నేను ఆంధ్రాలో కేసు పెట్టాను అన్నాడు మరి చెల్లుద్దా అక్కడే పట్టుకున్నారు హైకోర్టు ఎప్పుడైతే సిఐడి దీని మీద కేసు నమోదు చేసిందో వెంటనే మార్గదర్శి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో ఫస్ట్ అడిగిన ప్రెస్ ఏంటో తెలుసా ఘటనకు మీకు సంబంధం లేదు మరి ఏపీ సిఐడి ఎలా కేసు నమోదు చేసింది హైకోర్టు ఫస్ట్ ఫస్ట్ అడిగిన ప్రశ్న ఇదే ఎందుకని ఘటన జరిగింది ఎక్కడ తెలంగాణలో ఆ ఆఫీస్ ఎక్కడ ఉంది తెలంగాణలో ఉంది అంటే కేసు ఎక్కడ పెట్టాలి తెలంగాణలో పెట్టాలి మరి ఆంధ్రాలో ఎందుకు పెట్టారు కోర్టు అడిగింది ఆంధ్రాలో ఎందుకు పెట్టారు పైగా అసలు ఏపీసీఐడి పరిధి కాని కేసుని మీరు ఎలా నమోదు చేశారు ఒకటి మీ పరిధిలో కాని కేసు నమోదు చేయటమే కాకుండా ఎలా విచారణ చేస్తారు పక్క రాష్ట్రం కేసుని మీరు ఎలా విచారణ చేస్తారు ఒకవేళ అనివార్య కారణాల వల్ల మీరు నమోదు చేసినా దాన్ని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలి కదా ఎందుకు చెయ్యలేదు అని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే సిఐడి దగ్గర సమాధానం లేదు ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ కాబట్టి నిజంగా అతనికి నష్టం ఉంటే తెలంగాణలో కేసు పెట్టి ఉండాలి అది కూడా ఆరేడేళ్ళు దాటిపోయినట్టుంది ఆ చెక్ కూడా ఈయన తీసుకున్నాడు ఆ విషయం కూడా ఈయన ఒప్పుకున్నాడు సంతకం నేనే పెట్టానని ఒప్పుకున్నాడు కోర్టు అది కూడా అడిగింది సంతకం నేనే చేశానని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతనే చెప్పినప్పుడు బలవంతంగా సంతకం చేయించారు అని ఎలా అంటారని చెప్పి కోర్టు ప్రశ్నించింది ఇంకెక్కడ దొరికిపోయాడు తెలిసా యూరి రెడ్డి గతంలో హైకోర్టులో మెయిల్ ఒకటి పెట్టాడు రామోజీరావుకి షేర్లు కొన్న తర్వాత చెక్కు యూరి రేటుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ షేర్ విలువ చెక్కు యూరి రేటుకి వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు నా షేర్లు కొని నాకు ఇంత మొత్తం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సో నన్ను కీలక సమయంలో నన్ను ఆదుకున్నారని చెప్పి ఒక మెయిల్ రామోజీరావుకి పెట్టాడు సో అక్కడ దొరికిపోయాడు నిజంగా నీతో బలవంతంగా షేర్లు బదలాయింపు చేయించుకుని ఉంటే బలవంతంగా సంతకం చేయించుకుని ఉంటే మెయిల్ నువ్వు పెట్టవు కదా ఆయనకి మెయిల్ పెడతావా బలవంతంగా చేయించుకుంటే పొన్ను అలా పెట్టాలి నాతో బలవంతంగా ఎందుకు చేయించుకున్నారు మీరు అది తప్పు కదా అని చెప్పి మీరు మెయిల్ పెట్టాలి అలా పెట్టలేదు కదా కృతజ్ఞతలు తెలుపుతూ రామోశ్రీరావుకి మెయిల్ పెట్టారు దొరికేసేవా లేదా సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే కోర్టు హైకోర్టు ఎనిమిది వారాల పాటు అంటే దాదాపు రెండు నెలల పాటు ఈ కేసులో ఎటువంటి విచారణ చేయొద్దని చెప్పి ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అదిగో అది జగన్మోహన్ రెడ్డికి నచ్చల అరే రెండు నెలల పాటు రామోజీరావు ప్రశాంతంగా ఉండటమా రామోజీరావు మీద రెండు నెలల పాటు మనం విచారణ చేయకపోవడం ఏంటి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈ యూరి రెడ్డిని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాడు ఏమని హైకోర్టు మా వాదన వినకుండానే మధ్యంతరం ఉత్తర్వులు ఇచ్చింది పైగా మాకు నోటీసులు కూడా ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా కొట్టేసి ఏపీసీఐడి విచారణ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఒక పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో అంటే మరి ఆ లాయర్కి ఎంత తక్కువ నాకైతే అర్థం కాలేదు కానీ హైకోర్టు వ్యాఖ్యలని సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుంటుంది కదా అది మీ పరిధి కాదు మీ మీకు అసలు అధికారమే లేదు అలాంటి దాంట్లో ఏలు పెట్టడమే కాకుండా విచారణ చేస్తామంటున్నారు కుదరదనే కదా హైకోర్టు చెప్పింది సో సుప్రీంకోర్టు కూడా మొత్తం చూసింది అడిగింది సుప్రీంకోర్టు ఏమని అడిగింది ఏంటి కేసు అంటే ఇలా ఇలా జరిగిందండి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు సో వాటి మొత్తాన్ని ఎత్తివేయాలన్నారు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడిగితే అబ్బాబాయ్ లేదు మా వాదన వినకుండా ఇచ్చారు కాబట్టి దీన్ని వెత్తివేయాలన్నారు ఎన్ని వారాలు అంటే ఎనిమిది వారాలు అన్నారు ఎప్పుడు మళ్ళీ తిరిగి కేసు విచారణకు వస్తుందంటే డిసెంబర్ ఆరున వస్తుందని చెప్పారు దాంతో అర్థమైపోయింది సుప్రీంకోర్టుకి కథ అంతా సో ఒకటే ప్రశ్న అడిగింది ఏమి లేదు మీరు విత్డ్రా చేసుకుంటారా మమ్మల్ని డిస్మిస్ చేసి దాన్ని రికార్డులో నోట్ చేయమంటారని చెప్పి ఒకటే ప్రశ్న అడిగితే యూరిరెడ్డి రాయర్కి దిమ్మ తిరిగింది అర్థమైపోయింది సుప్రీంకోర్టుకి కథ మొత్తం తెలిసిపోయింది సో ఇప్పుడు పిటిషన్ వెనక్కి తీసుకోకపోతే మన మీద బ్యాడ్ రిమార్క్ వస్తుందని చెప్పి క్షమాపణ చెప్పి సుప్రీంకోర్టుకి పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు అంటే యూరి రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి రామోజీరావుని ఇబ్బంది పెట్టాలి ఏపీసీఐడి మీద ఏదైతే హైకోర్టు ఆంక్షలు విధించిందో మీ పరిధి కాదు మీరు దాని జోలికి వెళ్ళొద్దని ఆంక్షలు విధించిందో చేతులు కట్టేసిందో వాటిని ఎలాగైనా సరే వదిలించుకుని రామోజీరావు మీద దూకాలి ఒకటి చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి జగన్ విశ్వ ప్రయత్నం చేశాడు దరిద్రం ఏంటంటే రామోజీరావుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి రండి అని చెప్పి సిఐడి ఏకంగా కౌంటర్లు ఓపెన్ చేసినా కానీ ఎవడొచ్చి సమాధానం చెప్పలా ఎవడొచ్చి రామోజీ వల్ల మేము నష్టపోయామని చెప్పలా ఒక ప్రభుత్వం ఇంతగా వేధించినప్పటికీ కూడా ఎవరు ఖాతాదారులు అధైర్యపడలేదు మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి వచ్చి దాని మీద పడలేదు అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటో తెలుసా ఎప్పుడైతే ప్రభుత్వం ఇందులో స్కామ్ జరిగింది అవినీతి జరిగింది నిధులు దారి మళ్ళాయని చెప్పి ప్రభుత్వం అంటే ఖాతాదారులందరూ మన సినిమాల్లో చూస్తాం చూడండి బెత్తేసిందని కానీ ఒకసారి వచ్చి మీద పడతారు అలాగే ఖాతాదారులు అందరూ వచ్చి రామోజీరావు మీద పడతారు అంత డబ్బు ఒకేసారి రామోజీరావు తేలేడు కాబట్టి అక్కడ దొరికిపోతాడు దివాళా తీసినట్టుగా రామోజీరావుని ఆడుకోవచ్చు అని చెప్పి ప్లాన్ వేశాడు కాకపోతే పూర్తిగా బెడిచిగొట్టి మొఖాన ఫేళ్ళని తగిలింది జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఎందుకని ఎవడో రాలా ఒక ప్రభుత్వమే ఇన్ని వ్యాఖ్యలు చేసినా మా డబ్బులు మాకు ఇచ్చేయండి మా సిటీ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఎవరు రాలా పైగా ఇంకెక్కువ కట్టారు తీసుకొచ్చి అది రామోజీరావుకున్న క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు అరే పక్క రాష్ట్రాల్లో కూడా బ్రాంచులు ఉన్నాయి అక్కడ లేవా అక్కడ రాలేదే ఎప్పుడు నిజంగా ఇందులో ఏదైనా అవినీతి జరుగుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి సిబిఐ కానివ్వండి రంగంలో దిగాలే ఎందుకంటే ఇది నగదుతో కూడిన వ్యవహారం సో అవేవి రాలేదు సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఉపసంహరించుకుంటారా డిస్మిస్ చేయమంటారా మార్గదర్శి కేసులో సుప్రీం సుప్రీంకోర్టు సూటి ప్రశ్న సో ఇక్కడ చూడండి అసలు వాదనలోకి వచ్చేద్దాం వాదన ప్రారంభించిన వెంటనే రెడ్డి తరపు న్యాయవాది వాదన ప్రారంభించి హైకోర్టు ఆ వాదనలు వినకుండానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది పైగా స్టే విధించడానికి గల కారణాలు చెప్పలేదు అంటే సహేతుకరమైన కారణాలు చెప్పలేదని చెప్పి వాళ్ళు వాదిస్తే ఇంతలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఎన్ని రోజులు స్టే విధించారని అడిగితే ఎనిమిది వారాలు విధించారని ఆన్సర్ చెప్పారు తరువాత ఈ కేసు ఇంకా హైకోర్టు పరిధిలోనే ఉంది కదా అని చెప్పి రెడ్డి తరపు ఆ న్యాయవాదిని ప్రశ్నిస్తే అవునని చెప్పి సమాధానం ఇచ్చి అయితే మా వాదన వినకుండానే ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి మరొకసారి చెప్పే ప్రయత్నం చేశాడు దీంతో వెంటనే మధ్య మధ్యంతర ఉత్తర్వులు కదా అవి జారీ చేసిన ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులే కదా మీకేంటి అభ్యంతరం అన్నట్టుగా ప్రశ్నించారు పైగా నెక్స్ట్ వాయిదా ఎప్పుడని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే వచ్చే నెల ఆరున అంటే డిసెంబర్ అని చెప్పి చెప్పడం జరిగింది సో కోర్టుకి అర్థమైపోయింది మూడే మూడు ప్రశ్నలు లేదా నాలుగు ప్రశ్నలతో విషయం అర్థమైపోయింది ఏమందో చూడండి ఇక్కడ మీరు ఈ పిటిషన్ ఉపసంహరించుకుంటారా లేదంటే డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా రికార్డు చేయమంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు దీంతో ఉపసంహరించుకుంటామని విజ్ఞప్తి చేశారు ఆయనకు ఉపసంహరించుకునే అవకాశం ఇస్తూనే కేసును డిస్మిస్ చేస్తున్నట్టుగా న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు సో సరిపోయిందా అంటే తన పరిధి కాని విషయంలో సిఐడి వేలు పెట్టడమే కాకుండా దాని మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే కంగారు ఆగకుండా యూరి రెడ్డిని తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళారు దీని వెనక ఉన్నదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటకో మనకు తెలుసు రామోజీరావుని ఇబ్బంది పెట్టాలనేదే వాళ్ళ ఉద్దేశం అసలు నిజంగా గెలిచే కేసులో ఏ రోజు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన వీళ్ళు ఈ రామోజీరావు విషయంలోనూ అలాగే ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా హైకోర్టు ఇచ్చిన ఏదైతే బెయిల్ ఉందో దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సరే సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడలేము అది వేరే విషయం అంటే చివాట్లు అక్కడ కూడా తినాలన్నమాట హైకోర్టులో తిన్నది జాలదు అక్కడ కూడా తినాలా అలాగే ఇక్కడ కూడా ఆల్రెడీ తిన్నది జాలక హైకోర్టులో తిన్నది జాలక సుప్రీంకోర్టుకి వెళ్ళి తిని వచ్చారు సో ఈ విధంగా రామోజీరావు విషయంలో సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి లెంప దెబ్బలు తగిలాయి అంటే ఇటు హైకోర్టులో చంద్రబాబు విషయంలో అటు సుప్రీంకోర్టులో రామోజీరావు విషయంలో ఒకే రోజు జగన్మోహన్ రెడ్డికి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుంటాడా లేదు మళ్ళీ నేను మళ్ళీ ఏదో కేసు పెడతాను రామోజీరావు మీద మళ్ళీ చంద్రబాబు మీద నేను ఏదో కేసు పెడతానని చెప్పి మళ్ళీ ఎగేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అభాసు అనేది వేచి చూద్దాం